ఈ జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమంలో మనం తీసుకొచ్చిన ఇంకా మెరుగులేమిటి అని చెప్పి చూస్తే ఎక్కడైనా కూడా ఏ సమస్యకైనా కూడా ప్రయత్నం చేసినా కూడా పని జరగని పరిస్థితిలో ఉన్న అటువంటి సమస్యలకు ఏదైనా కూడా ఒక క్వాలిటీ రిడ్రెసల్ సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించిన తర్వాత అటువైపున ఉన్న ఆ మనిషికి మనం చూపించిన ఈ సమస్య పరిష్కారం ద్వారా సంతోషాన్ని కలిగించే ఆ మనిషి ముఖంలో చిరునవ్వును చూడాలి అని తపన తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా మెరుగులుదిద్దడం జరిగింది. అంటే క్వాలిటీ ఆఫ్ రిడ్రెసల్ ఇంకా మెరుగుపరుస్తూ ఈ కార్యక్రమానికి మెరుగులు దిద్దుతూ తీసుకొచ్చిన కార్యక్రమం. ఎక్కడైనా కూడా వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఒక మంచి వేదిక ఇది అవుతుంది. ఇక ఎలాగూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ కమ్యూనిటీ సమస్యల పరిష్కారానికి అంటే ఎన్ఆర్ఏజిఎస్, ఈ జీజీఎంపీ, ఈ వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన రకరకాల బడ్జెట్లు ఆ డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ కేటాయింపులు చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా ఆ వేదికలన్నీ కూడా అందుబాటులో ఉండేవి. పంచాయతీరాజ్ కానీ ఇటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉండేవి. కానీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి ఇంకా ఒక మెరుగైన ప్లాట్ఫామ్ తీసుకుని రావాలి అని చెప్పి తపనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఎక్కడైనా కూడా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సాల్వ్ అవుతుందేమో అని చెప్పి ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి. సచివాలయాల దగ్గర నుంచి అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి మొదలవుతే అది ఏ ప్లాట్ఫామ్లో అన్నా కానీ ఒకసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం. చేసిన తర్వాత కూడా మన వైపున న్యాయం ఉండి మనకు న్యాయం జరగని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా ఎక్కడైనా కూడా అర్హత ఉన్నా కూడా మనకు రాని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా ప్రయత్నం చేసినా కూడా మనం సత్ఫలితాలు రాని పరిస్థితులు ఎక్కడైనా మనకు కనిపించినా అప్పుడు జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమం ఉపయోగపడే విధంగా నేరుగా జగనన్నకే ఫోన్ కొట్టండి. ఇది ఈ ప్రోగ్రాంకు సంబంధించిన సారాంశం. ఇక్కడ ఎటువంటి సమస్యలన్నా కానివ్వండి, అర్హత ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా ఉన్నా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, రైతన్నలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ లేదా సామాజిక వర్గాలకు అందాల్సిన పథకాలు కానివ్వండి లేదా ఆరోగ్యశ్రీ సేవలు వంటి సేవలు కానివ్వండి, ఇలా ఏ పథకమైనా కూడా లేదా మన భూముల రికార్డులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు అందాల్సిన సేవలు అందించడంలో ఎక్కడైనా కూడా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు సత్ఫలితాలు రాని పరిస్థితి ఎక్కడ కనిపించినా కూడా నేరుగా మీ జగన్కే, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ ఇంట్లో మీ బిడ్డకే నేరుగా మీ జగన్కే ఫోన్ కొట్టండి. తెలియ 1902కు ఫోన్ కొడితే డైరెక్ట్గా నా కార్యాలయానికి సీఎంఓకే డైరెక్ట్గా ఆ ఫోన్ ల్యాండ్ అవుతుంది. పరిష్కారం ఈ స్థాయిలో చూపించే ఒక గొప్ప ఆలోచనతో అడుగులు వేస్తా ఉన్నా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకసారి 1902 నెంబర్కు ఫోన్ కొడితే నేరుగా ఇటువంటి మీరు ప్రయత్నం చేసినా కూడా పరిష్కారం కాని ఇలాంటి సమస్యలన్నీ కూడా నేరుగా నా దృష్టికి రావడం జరుగుతుంది. మీరు ఫోన్ చేసిన తర్వాత ఆ సమస్య ఏమిటో మీరు చెప్పండి. సమస్య మీరు చెప్పిన తర్వాత
మీ అందరికీ కూడా ఒక యూనిక్ నంబర్, ఒక ఐడి నంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిర్యాదు యువర్ సర్వీస్ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఐడి, దానికి కూడా వైఎస్ఆర్ పేరు కూడా పెట్టాం, నాన్న పేరు పెట్టాం. ఎందుకంటే దానికి కూడా అంత గౌరవం ఇస్తూ, మీరు ఫిర్యాదు చేసిన ఆ నెంబర్కు కూడా అంత గౌరవం ఇస్తూ ఆ ఐడి రెఫరెన్స్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ఆ నెంబర్ మీకు ఇచ్చిన తర్వాత మీ సమస్య నా సమస్యగా భావించి దాన్ని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తాం. ఆ ఫైల్, ఆ సమస్య ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఆ ఫైల్ ఆగుంది, ఎక్కడ, అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, దగ్గర నుంచి అన్నీ కూడా నేరుగా సీఎంఓని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తుంది. ప్రతి అడుగులోనూ కూడా మీకు కూడా ఎస్ఎంఎస్ ద్వారా, మీకు కూడా ఐవీఆర్ఎస్ ద్వారా, మీకు కూడా మీ సమస్య ట్రాక్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లేదా మీరైనా కూడా మీ సమస్యను ట్రాక్ చేసుకుంటూ చూడొచ్చు. మండల కేంద్రం నుంచి మండల కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని పెట్టాం, జిల్లా కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను పెట్టాం, సచివాలయాలలో అంటే ఈ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో సెక్రటేరియట్ స్థాయిలో వాళ్ళ దగ్గర కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ అని పెట్టాం, సీఎంఓలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. సీఎంఓ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ముగ్గురు కూడా కేంద్రీకృతమై వీటి మీద రివ్యూలు తీసుకుంటూ దీన్ని డ్రైవ్ చేసే కార్యక్రమం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో సీఎంఓ దగ్గర నుంచి, సెక్రటేరియట్లలో ఉన్న సెక్రటరీస్ దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి మండల స్థాయి దాకా కూడా ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ను అన్నీ కూడా ప్రతి చోట కూడా మీ సమస్యను వాళ్ళు మానిటర్ చేస్తూ మీకు మెరుగైన సొల్యూషన్ ఇచ్చేందుకు, మీ ముఖంలో చిరునవ్వును చూసేందుకు, మీకు మెరుగైన సమస్యకు పరిష్కారం చూపేందుకు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ సొల్యూషన్ ఇచ్చేట్టుగా అడుగులు వేస్తారు, మానిటర్ చేస్తూ మీకు సొల్యూషన్ ఇచ్చేట్టుగా వీళ్ళు అడుగులు ముందుకు వేస్తూ మీకు, మిమ్మల్ని కూడా లూప్లో పెట్టుకుంటూ మీ సమస్య ఎక్కడుందని చెప్పి మీకు కూడా వివరిస్తూ మిమ్మల్ని సమస్య పరిష్కారం అయ్యేదాకా తీసుకొని పోతారు. సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఫోన్లు చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జగనన్నకు చెబుదామనే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ వస్తాయి.